వెల్కమ్ టు ఆర్కేటీవీ ఫిల్మీ న్యూస్. నవీన్ పోలిశెట్టి ఒక వైవిధ్యమైన నటుడు. అతను అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రచారాన్ని నవీన్ తన భుజాలపై వేసుకుని రెండు రాష్ట్రాల్లో విపరీతంగా పర్యటిస్తూ తన సినిమా గురించి చెబుతున్నాడు. అయితే నవీన్ ఈ స్థాయికి రావడానికి అతని కృషి ఎంతో ఉంది, చాలా కష్టపడ్డాడు. ముందు శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక పాత్ర చేశాడు. తర్వాత బాలీవుడ్ వెళ్ళి అక్కడ కొన్ని వీడియోస్ చేశాడు, బాగా పాపులర్ అయ్యాడు. హిందీ సినిమా చేశాడు. మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన వన్, నేనొక్కడే సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేశాడు. ఇలా చేసుకుంటూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో తాను నటుడిగా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది, ఇంకా వెనక్కి చూసుకోలేదు. తరువాత జాతి రత్నాలు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. నవీన్ కథ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఇలా అన్నిటిలో మంచి అనుభవం ఉంది. అందుకే వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ప్రచారానికి సిఎంఆర్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ మినిస్టర్ మల్లారెడ్డిని అనుకరిస్తూ నవీన్ చేసిన స్పీచ్ విద్యార్థులను అలరించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అత్యధిక బడ్జెట్తో ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో ఈ చిత్రాన్ని నాగస్విన్ తెరకెక్కిస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పడుకునే, దిశా పటాని హీరోయిన్స్గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇండియన్ ఫస్ట్ హాలీవుడ్ మూవీ అనే బ్రాండ్ని ఈ చిత్రం సొంతం చేసుకోనుంది. ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్కి లింక్ చేసి ప్రాజెక్ట్ కేని ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ప్రాజెక్టు కే మూవీ మెయిన్ టైటిల్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. దీనిని ఈ నెల 20న రివీల్ చేయనున్నారు. అయితే అమెరికాలోని శాన్డియాగో కామిక్ కాన్లో మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ని కూడా లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్లో హాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొనున్నారని తెలుస్తోంది. దీంతోపాటు చిత్ర యూనిట్ మొత్తం పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. ప్రస్తుతం పరిణామాలు చూస్తూ ఉంటే మూవీ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. టైటిల్ని అనౌన్స్ చేసిన రోజునే రిలీజ్ డేట్పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందట. వేసవిలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోందన్నమాట. మూవీ షూటింగ్ చివరి దశలో ప్రస్తుతం ఉందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్ వర్క్స్ కూడా జరుగుతోందని, ఇక శాన్డియాగో కామిక్ కాన్లో జరగబోయే ఫస్ట్ లుక్ లాంచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇవి ఇవాటి ఫిల్మీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే న్యూస్.